చీపురుపల్లి పట్టణం దేబంగుల వీధి శ్రీ కనక మహాలక్ష్మి కాలనీ పంచాయతీ 5వ వార్డు పరిధిలో జెడ్పీటీసీ సభ్యులు వల్లిరెడ్డి శిరీష, మండల పార్టీ అధ్యక్షులు వల్లిరెడ్డి శ్రీనివాసనాయుడు 2022 జగనన్న సంక్షేమ క్యాలెండర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి ఈ రోజు వరకు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఇచ్చిన మాటకు పెద్దపీట వేసిన జగనన్న మొత్తం హామీలు 129, అమలు చేసినవి 107, అమలుకు అడుగులు పడ్డవి 15, మొత్తం 122, అమలు కావాల్సినవి 7, అదనంగా చేసినవి 40. రెండేళ్లలో 94.5% హామీలు అమలు చేసి ప్రజలకు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు. గతంలో కంటే మెరుగ్గా సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు నేరుగా అందించడంలో జగనన్న సఫలీకృతులయ్యారన్నారు. ప్రతి ఒక్కరికి ఈ క్యాలెండర్ను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి శివాలయం ట్రస్ట్ డైరెక్టర్ ప్రభాత్ కుమార్, స్కూల్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ గుప్తా, 5వ వార్డు మెంబర్ కుప్ప జగదీష్, అడ్డూరి రామకృష్ణ, చిన్ని కిషోర్ మహంతి మురళి, పేకాపు ప్రసాద్, గణేష్, గణపతి, వార్డు పెద్దలు, మహిళలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. రెండున్నర సంవత్సరంలో మీ కుటుంబానికి ఏ ఏ పథకాలు వచ్చాయి అనేది ఇందులో ఉంటుంది. ఇవన్నీ అందయ్యా మీకు లేదా, మీ పేరు మీద వస్తుంది ఇక డైరెక్ట్ వీళ్ళు చూసా ఆవాలి రమ్మ చీపురుపల్లి 5 సచివాలయం వచ్చిందా, వీళ్ళు వీళ్ళకి ఏమొచ్చింది అనేది ఇక 39,351 ఉంది మొత్తం. వీళ్ళకి పెన్షన్ కానీ, చేయూత కానీ, లేదా పిల్లల స్కూల్కి వెళ్తే అమ్మఒడి కానీ, ఇవన్నీ డ్వాక్రా రుణమాఫీ కానీ, తర్వాత ఇప్పుడు 10,000 రూపాయలు ఇచ్చారు అవి కానీ, ఏవేవైతే లబ్ధి వచ్చాయో అవన్నీ కూడా మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తే పెన్షన్ కానీ, విద్యా కానీ కానీ, జగనన్న గవర్నమెంట్ మీ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, జగనన్న దీవెన, వసతి దీవెన, విద్యా దీవెన, ఈ పథకాలన్నీ కూడా ఉంటాయి. అందులో మీకు ఏమన్నాయి అనేది అందులో రాజిస్తారు. అవన్నీ అందేయలేదని మీరు ఒకసారి చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. 129 ఇచ్చారు అతను ఎలక్షన్లోనే, 122 అమలు చేశారు, ఇంకా అమలు చేయవలసినవి 7 ఉన్నాయి అంతే. అతను చెప్పినవి కాకుండా చెప్పను కూడా ఒక 40 ఇచ్చారు. అది కార్యక్రమం.